हेलो फ्रेंड्स, वेलकम बैक टू एसएलपी अग्री यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज वीडियो अंदर की यूज वीडियो अनुकुंटुन्नानु। सो ई रोज वीडियो लो मुख्यंगा 15 कोडी पुंजुलु अलागे ओक 70 पिल्लल की संबंधिंचिन विवरालु, इवन्नी कूडा बेरस जाति की संबंधिंचिन पिल्ललु पुंजुलु। सो वीटि गुरिंचि विवरंगा क्लियर गा तेलुसुकुंदाम। ई वीडियो वच्चेसरिकि मनकि विशाखपट्नं अनकापल्ली एरिया नुंचि सिरी जाति कोळ्ळ फार्म्स నుంచి ఈ వీడియో అయితే రావడం జరిగింది. బ్రదర్ మురళీ గారు ఈ వీడియో అయితే మనకి పంపించడం జరిగింది. ఇతని దగ్గర వచ్చేసరికి ఒక 15 పుంజులు బెర్స జాతికి చెందినవి, అన్నీ కూడా మంచి క్వాలిటీ కలిగినవి కోడి పుంజులు అయితే ఉన్నాయి. అలాగే పిల్లలేమో ఒక 70 పిల్లలు వరకు ఉన్నాయి. సో ముందుగా పిల్లల వివరాలు తెలుసుకుందాం, తర్వాత కోడి పుంజుల వివరాలు క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా పిల్లల వివరాలు వచ్చేసరికి ఇతని దగ్గర ఒక 70 నుంచి 80 పిల్లల వరకు ఉన్నాయని చెప్పారు. వాటన్నిటినీ కూడా ఇప్పుడు మీకు వీడియోలో వరుసగా చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ కలిగినవి. అలాగే వీటి బ్రీడర్స్ను కూడా మీకు వీడియోలో కనపడేలా నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది. పెట్టలు వచ్చేసరికి మంచి క్వాలిటీ కలిగిన పెట్టలను అయితే ఈయనైతే ఎంచుకోవడం జరిగింది. వాటి నుంచి అయితే పిల్లల్ని తీసి నెల రోజుల పిల్లలు అయితే ఈయనైతే సేల్ చేస్తానని చెప్పారు. సో పిల్ల కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసరికి 500గా ఉంటుందని చెప్పారు. క్వాలిటీ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే ఒక అడుగు తన దగ్గరికి వచ్చి చూసి తీసుకోమని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎక్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ఎవరికైతే పిల్లలు కావాలి అనుకుంటున్నారో ఒకసారి తన ఫామ్ దగ్గరికి వచ్చి బ్రీడర్స్ని వాటన్నిటినీ చూసి చెక్ చేసుకునే తీసుకోమని ఆయన అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. వీటికి సంబంధించిన వీడియోలను కూడా మీకు ఇప్పుడు వీడియోలో వరుసగా అయితే చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఇతని దగ్గర కోడి పుంజుల వివరాలు మనం మాట్లాడుకున్నట్లయితే ఇతని దగ్గర ఒక 15 కోడి పుంజుల వరకు ఉన్నాయని చెప్పారు. సో వాటిలో కొన్నిటిని మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చూపించడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకున్నా, ఏదైనా వివరాలు అడగాలనుకున్నా మీరు ఓనర్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ముందుగా కోడి పుంజుల వివరాలు మనం మాట్లాడుకున్నట్లయితే ఇతని దగ్గర 15 వరకు ఉన్నాయని చెప్పారు. సో అన్నీ కూడా మంచి రంగులు, మంచి క్వాలిటీ కలిగిన కోడి పుంజులు అని చెప్పారు. అన్నీ కూడా బెరస జాతికి సంబంధించినవి. సో ఇక వీటి వయసు విషయానికి వచ్చేసరికి అన్నీ కూడా 14 నెలల వయసు కలిగినవి. ఈ 15 కోడి పుంజులు కూడా వయసు వచ్చేసరికి 14 నెలలు ఉంటాయని చెప్పారు. కాస్ట్ అయితే ఒక్కొక్క కోడి పుంజు కాస్ట్ 6500గా ఈయనైతే చెప్పడం జరిగింది. సో మీకు ఏ కోడి పుంజు కావాల్సిన కాస్ట్ అయితే 6500 అని చెప్పారు. వయసు వచ్చేసరికి అన్నీ కూడా ఒకే వయసు కలిగిన కోడి పుంజులు. సో దాన్ని బట్టి మీకు ఏదైతే నచ్చి మీరు తీసుకోవాలనుకుంటున్నారో అది బాగుంటుందని నా అభిప్రాయం. చూసి చెక్ చేసుకుని తీసుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. సో దాన్ని బట్టి ఒకసారి మీరు ఓనర్తో కాంటాక్ట్ అయ్యి అతని అడ్రస్ వివరాలు కానివచ్చు అన్నీ కూడా క్లియర్ కట్గా అడిగి తెలుసుకోండి. అయితే బ్రదర్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన వీడియోలో కూడా ఆయన కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు కనపడటం జరుగుతుంది. దీన్ని బట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉండి అడగాలనుకుంటే డైరెక్ట్గా ఓనర్నే అడిగి
ప్రతి విషయం కూడా క్లియర్గా అడిగి తెలుసుకుని ఆ తర్వాతే తీసుకోండి. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ రోజు మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. అయితే మీరు మన ఛానల్లో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనబడుతున్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.